Hi, welcome to Satyama's Kitchen. ఈ రోజు నా రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. బొగ్గుల పైన చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో అలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సినవి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా, మిరియాలు, కారం, ఉప్పు, నిమ్మకాయ, అల్లం, నిమ్మకాయ ఒక 1 అండ్ హాఫ్ నిమ్మకాయ, అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్, 2 kg చికెన్ కి ఇది బండ పువ్వు, బిర్యానీ పువ్వు అని కూడా అంటారు, జాజికాయ, జాపత్రి, పచ్చి మిరపకాయలు ఒక 4, ఇది బిర్యానీ ఆకు, ఆనియన్స్, ఈ పెరుగు ఒక 1 డే ఫ్రెష్ పెరుగు కాకుండా 1 డే నిల్వ ఉన్న పెరుగు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పసుపు అండ్ ఆయిల్, నెయ్యి కూడా మిక్స్ ఉంది ఇందులో, నెయ్యి అండ్ ఆయిల్ మిక్స్ చేసాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మసాలాలన్నీ దంచి పెట్టుకుందాం. ఈ మసాలాలు వేసి దంచి పెట్టుకొని చికెన్ కి మారినేట్ చేసి పెట్టుకోవాలి. అది నేను ఆల్్రెడీ చేసి పెట్టుకున్నాను, అది చూపిస్తాను. ఒక 4 అవర్స్ మారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈ మసాలాలు, ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం అన్ని కలిపి అల్లమెల్లిపాయ పేస్ట్, ఒక బిర్యానీ ఆకు, పచ్చి మిరపకాయలు, ఆనియన్స్ వేయలేదు, మిగతా అన్ని వేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో 4 అవర్స్. అయితే టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్ గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం. 2 kg చికెన్ కి 1 అండ్ హాఫ్ kg రైస్ నేను వండుతున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ, నిమ్మరసం, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేస్తే పొడి పొడి చాలా బాగుంటుంది. ఇది కుక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ హండి తీసుకొని ఇందులో ఆయిల్ ఇంకా నెయ్యి కలిపి వేసుకోవాలి. ఇందులో కొంచెం సాజీరా, మిరియాలు వేయాలి, జాయపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్ని వేసి, బిర్యానీ ఆకు అది ఫ్రెష్ బిర్యానీ ఆకు, ఎండిపోయింది కాదు, పచ్చిమిరపకాయలు, ఇది వేగాక ఇందులో చికెన్ వేసాలి. ఇది ఒక 20 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి చూసుకుందాం ఇలా కుక్ చేసుకోవాలి. ఇది ఒకసారి చూసుకుందాం. ఇది కుక్ అయిపోయింది. ఇలా కొంచెమే గ్రేవీ ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది దించి దీన్ని దమ్ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇది కొబ్బరి బూరు. ఇందులో నెయ్యి ఎండుమిర్చి వేశాను. ఇది దమ్ చేయడం స్పెషల్ టైప్ అన్నమాట. బాగుంటుంది, దమ్ బొగ్గుల పొయ్యి మీద వండినట్టు ఉంటుంది. ఇది కొత్తిమీర పుదీనా, ఇది సాఫ్రాన్ పాలలో కలిపి పెట్టాను అండ్ ఇవి ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీకి ఇలా బిర్యానీ పీసెస్ చాలా పెద్దగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చిన్నగా ఉంటే చితికిపోతాయి. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా ఈవెన్ గా పేర్చుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ ఇలా 80% కుక్ చేసుకున్నాను, మీకు చూపించాను కదా. ఈ రైస్ వేసుకుందాము. ఇలా చల్లినట్టు వేసుకోవాలి, జల్లినట్టు ఈవెన్ గా వేసుకోవాలి. ఇది ఇలా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ పెనం పెట్టుకున్నాను. ఇది దమ్ పెట్టుకోవడానికి కింద మాడకుండా ఉండడానికి యూజ్ అవుతుంది.
అది హీట్ అవుతుంది ఇందులో సాఫ్రాన్ వాటర్ సాఫ్రాన్ మిల్క్ ఇది పెట్టుకుందాం స్టవ్ పైన ఇప్పుడు ఇలా ఇది కొబ్బరిది బూర్ ఉంది కదా చూపించాను కదా ఆ కటోరా పెట్టుకొని నెయ్యి అండ్ ఎండుమిరపకాయ ఉంది ఇది ఇలా పెట్టుకొని దీన్ని వెలిగించాలి ఇలా చేస్తే మనకి చాలా స్మోకీగా వస్తుంది బిర్యానీ ఇప్పుడు ఇలా ఇలా వెలిగించుకొని మూత పెట్టేసాలి ఒక 20 నిమిషం దమ్ పడుతది నవర అయ్యింది కదా ఆ దమ్ అయిపోయింది ఇదంతా బ్రౌన్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కదా అండ్ పాలల్లో మిక్స్ చేసుకున్న కుంకుమ పువ్వు వేసాము ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం वेड़ी वेड़ी चिकन दम बिरयानी रेडी 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 अयिपोयिंदी वेड़ वेड़ी चिकन दम बिरयानी मिर्ची सालन तोनी रायता तोनी चाला बागुंटुंदी चूडंडी एंत बागा कुक अयिंदो कलर कूडा चाला बागुंटुंदी मीरु कूडा ट्राई चेयंडी एला उंदो कामेंट बॉक्स लो कामेंट पेट्टंडी मी कनक ना रेसीपी नच्चिनट्लयिते लाइक शेर सब्सक्राइब टू सत्यम्मास किचन मीरु कूडा तप्पकुंडा ट्राई चेस्तारु कदा Bye! Don't forget to subscribe Satyamma's Kitchen. Meer subscribe cheskunte na next recipe meeku first e update avutundi.